మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారానే ఏపీ అభివృద్ది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే ప్రాంతంలో అభివృద్ది చేయకుండా రాష్టంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ది కావాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే సరైన విధానమని ఆయన వెల్లడించారు. కేవలం అమరావతి ప్రాంతంలోనే అభివృద్ధి సంక్షేమం అక్కడ వరకే కొనసాగితే మరి రాయలసీమ ప్రాంతంలో ఉండబడే మా వర్గాల పరిస్థితి ఏంటి? రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ వర్గాలు, షెడ్యూల్ తెగకు సంబంధించిన వ్యక్తులు, బీసీ వర్గాలు, సమాజంలో అత్యంత వెనకబడే కులాలు ఈరోజు కూడా అక్కడ తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కనీస సహాయ సహకారం లేక, కనీస అవసరాలు తీరక ఇబ్బంది పడే పరిస్థితుల్లో, వాళ్ళ జీవనమే ఇబ్బంది పడే పరిస్థితుల్లో హైదరాబాదు, బెంగళూరు వాళ్ళు వలస